కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది కొద్దిసేపు క్రితమే జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి ప్రస్తుతం మనతో పట్టున్నారు సార్ ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది స్టేట్లో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ముప్పై ఆరు గంటల నుంచి ఏవైతే అతి భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చింది మా కారణం చేత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా గోదావరి పరివాహ ప్రాంతంలోని అక్కడ ములుగు దగ్గర నుంచి మొదలెడితే ఆదిలాబాదులో ఆఫ్ నుంచి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మెహబ్బాదు అదే రకంగా ఖమ్మం నల్లగొండలో పాటు ఈ ప్రాంతాలన్నీ కూడా హెవీ రెయిన్ పడ్డది దీంతో ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్లో జనరల్గా డిశ్చార్జ్ కెపాసిటీ ఎనభై వేల క్యూసెక్స్ ఉంది అక్కడ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది సో దీంతో ప్రజలంతా కూడా అతలకొతలం అయ్యే విధంగా నేషనల్ హైవే అన్నిటి మీదకి వాటర్ ఎక్కింది దీంతో ఊహించని ఈ పరిణామాలతో ప్రభుత్వం ఎంత ఎలర్ట్గా ఉన్నా కొన్ని ప్రాణ నష్టాన్ని మేము పోతున్నాం పోయాం ఇప్పుడే నా సొంత నియోజకవర్గం పాలేరులో పాలేరుకు డౌన్లో ఒక పేద నిరుపేద బ్రిక్స్ చేసుకుంటాడు ఏది సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటూ తను తన భార్య కొడుకు ఉంటాడు యాకుబ్ తన పేరు మార్నింగ్ నుంచి నాకు తెలిసి మోర్ దాన్ ట్వంటీ టైమ్స్ తన సెల్ ఫోన్ ద్వారా తన భార్య తను వీడియో కాల్స్ కూడా నాకు చేసి మాట్లాడారు నేను కాపాడాలని శత విధాలా ప్రయత్నం చేసి లోకల్ రైన్ కారణంగా అటు నేవీకి సంబంధించింది కానీ ఇటు ఆర్మీకి సంబంధించింది కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్లు కూడా ఈ వాతావరణం అనుకూలించిన కారణంగా టేక్ ఆఫ్ తీసుకోలేకపోయాయి సేఫ్టీకి సంబంధించింది ఏదైతే టీములు ఉంటాయో వాళ్ళని పంపిస్తే ఆ ఫోర్స్కి మేము పోలేమని వాళ్ళు కూడా బ్యాక్ అయ్యారు ఇటు హెలికాప్టర్ పంపించలేకపోయాం చివరికి ఒకళ్ళ మా అందరి ఆలోచనతో ఒక డోన్ ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్ పంపించి సేవ్ చేయాలని ప్రయత్నం చేస్తే కపుల్ ఆఫ్ మినిట్స్ ముందే ఆ వాళ్ళు వాళ్ళు ఏ వాళ్ళ మీద అయితే ఉంచున్నారో వాళ్ళు ఇంటే ఉండదు అది కూడా వాష్ అవుట్ అయ్యి యాకూబు కుటుంబం ఆ వరదలో కొట్టుకుపోయి కొడుకు ఒక్కడే సేవ్ అయినట్టు ఆ లైఫ్ జాకెట్ల వల్ల మళ్ళీ ఇప్పుడే వార్త వచ్చింది వాళ్ళ కొడుకుతో పాటు తల్లిదండ్రులు కూడా సేవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటుంది రిజర్వాయర్లకు సంబంధించి ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎట్లా ఉంది రేపు కూడా వర్షం ఉందని చెప్తూ ఉన్నారు కదా ఇంకా అలర్ట్స్ ఏమన్నా ప్రజలకు కానీ లేదంటే అధికారులకు ఏమన్నా చేశారు హైదరాబాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో ఉన్న రిజర్వాయర్లతో పాటు రూరల్ ప్రాంతాల్లో ఉండే అనేక రిజర్వాయర్లు కూడా నిండు కొండలా తయారయ్యాయి ఏదైతే వాటర్ సర్ప్లస్ అయ్యేటప్పుడే గేట్లు ఎత్తకుండా ఆ క్యాచ్మెంట్లో వచ్చే వాటర్ని ఎజ్యూమ్ చేసుకొని ముందే స్లోగా గేట్లు ఎత్తాలని పూర్తిగా ఎత్తి ఒకేసారి ఎత్తటం వలన డౌన్ స్ట్రీంలో ఉండే నిరుపేదలకు అది ఎఫెక్ట్ జరుగుద్దు కాబట్టి ముందే డిప్లీట్ చేసుకోవాలని కూడా ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగింది అదే రకంగా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ని అలర్ట్ చేశాం రిజర్వాయర్లలో డౌన్ స్ట్రీంలో సేఫ్టీ కోసం కూడా అవసరమైతే ఎడ్జిన్ ఉండే ఆ పూరి ఇల్లు కానీ పేదవాళ్ళను కూడా ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేశామో అక్కడికి షిఫ్ట్ చేయాలని కూడా ఆదేశించాం మొత్తానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు చేపట్టమంటూ పొంగేటు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో శేఖర్ సాక్షి టీవీ